చేసినాడు వైఎస్ రెడ్డి అంట ఫోన్ చేశాడు రామరెడ్డి అంట ఇవాల ఇంకొకడు ఫోను బెదిరింపులు ఏదో చేస్తాడంట ఏమవుతుంది నా ఇంటి దగ్గరికి రండి షూట్ చేసి పడదొప్పుతారు మిమ్మల్ని సిఆర్పిఎఫ్ వాళ్ళు షూట్ చేస్తారు ఏ మిస్టర్ రెడ్డిస్ దే యు విల్ బి షాట్ డెడ్ రండి ట్రై చేయండి ఊరికనే ఫోన్ నెంబర్ ఉంది కదా ఇంటర్నెట్లో ఫోన్ తీసేసుకుంటాం ఏ ఏమనుకుంటున్నారా లేదా రాజీనామా చేయి ఏంట్రా రాజీనామా చేసేది యూజ్లెస్ ఫెలో ఏంట్రా రాజీనామా చేసేది నేను నెగ్గా ప్రజామతంతో నేను నెగ్గా అక్కడికి మీ బొమ్మకు వాల్యూ ఇచ్చా నెగ్గింది నేను నేనెందుకు రాజీనామా చేయాలి మీరు చేయండి అబద్ధాలు ఆడొచ్చారు అమరావతి అక్కడే ఉంటుందని చెప్పారు అమరావతిలో ఇల్లు ఉందన్నారు రాజీనామా నేనొద్దు చేయాలరా యూజ్లెస్ ఫెలోస్ బీ కేర్ఫుల్ ఇంకెప్పుడు ఊరికే ప్రతి విధవ ఫోన్ చేసి రాజీనామా చేయి అని మాట్లాడితే గొప్ప పగిలిపోతుంది జాగ్రత్తగా ఉండండి నేను రాజీనామా చేయను పత్రికా ముఖంగా చెప్తున్నా మీడియా ముఖంగా చెప్తున్నా నా బొమ్మతో కూడా నేను నెగ్గా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే కాదు ఇంకెప్పుడు దయచేసి రాజీనామా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఇది నాకు రోజు ఫోన్లు చేసే పనికి మాలిన విధవలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇంకొకసారి విధవల్లారా కేవలం నాకు ఫోన్ చేసి నన్ను విసిగించే ఆ విధవలకి నేను చెప్తున్నాను నాకు ఎన్నో అభినందనలు కావాల్సి వస్తున్నాయి నాకు ఎన్నో ప్రజాస్పందనలు కావాల్సి వస్తున్నాయి సమస్యలు కావాల్సి వస్తున్నాయి కాబట్టి నేను ఫోన్లు ఎత్తాలి తప్పదు ఈ పనికి మాలిన విధవలు తయారయ్యారు నాకు రాజీనామా చేయి ఒరే నీ బొచ్చు కాదండి కదా రే పిచ్చి కుక్క నా బొచ్చు సంగతి నీకెందుకురా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి నా జోలికి రాకండి అనవసరంగా రెచ్చగొట్టకండి నేను ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా నేను నెగ్గాను నా రాజీనామాని కోరి మీ రాజీనామాలు కోరే చులకన పరిస్థితి తెచ్చుకోకండి బీ ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ డోంట్ ఇరిటేట్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ హూ గాట్ ఎలక్టెడ్ విత్ హిస్ ఓన్ ఛామ్ ఆల్సో మళ్ళీ నేను మా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎంతో అభిమానించే మా జగన్మోహన్ రెడ్డి గారికి 90% క్రెడిట్ ఇస్తున్నా కానీ నాకు వచ్చిన మెజారిటీ 7% కాబట్టి నా పక్క అభ్యర్థి కన్నా నెగటివ్లో నా పాత్ర ఉందని నేను చెప్పుకుంటున్నా ఏంట్రా మీ ఏడుపు పనికి మాలేదు వాళ్ళరా వదిలేసేయండి ఐ గాట్ ఎలక్టెడ్ విత్ మై ఓన్ ఛామ్ ఆల్సో అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇంతటితో ఎవరైతే ఫ్యానటిక్స్ ఉన్నారో మీరు మంచి సలహాలు ఇవ్వండి ఇవ్వగలిగితే నాకులాగా ప్రభుత్వానికి లేదంటే కూర్చోండి నాకు ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేయకండి ఇది వారికి ఇచ్చే నేను సందేశం యదువంశానికి నేను ఇచ్చే సందేశం ఒక యదువంశం అని చెప్పుకునే ఒక పనికిమాల నాయకుడికి ఒక నికృష్టుడికి నేను ఇచ్చే సందేశం అలాగే జుడిషియరీని అవమానించిన వారికి ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అంతకంటే దారుణంగా శిక్షించబడుదురు పాపులు శిక్షించబడుదురు అనే సందేశం అలాగే మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను నిన్న మీకు విన్నవించాను అది మరి మీకు చెప్పారో లేదో చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాశాను సరే నాకైతే నమ్మకం పోయింది కనుక ఏంటి పేరేంటి ఆ అబ్బాయి పేరు నిన్న ఆమె కామెంట్లు పెట్టారు గుర్రం ఆ గుర్రం పాటికి ఇవాళ లోకాయుక్తులో కూడా నేను ఫైల్ చేయడం జరిగింది ఐ ఫైల్డ్ ఏ పిటిషన్ అగేన్స్ట్ హిమ్ అక్కడ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను సో లోకాయుక్తులో చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకోలేదు చీఫ్ మినిస్టర్ గారు పట్టించుకోలేదు లోకాయుక్త గారు పట్టించుకోకపోతే ఎస్ నో డౌట్ నా పార్లమెంట్ ఆప్షన్ నాకు ఉంది గోరుతో పోయేదాన్ని గొడ్డలు ఎందుకని చెప్పి చూస్తున్నాను లేదు గోరులు సరిపోవు మీకు గొడ్డలే కావాలంటే చూద్దాం దాంతోపాటు ఇంకా చాలా ఇష్యూలు కూడా బయటికి రావాల్సి వస్తుంది చూద్దాం బట్ దయచేసి మరొక్కసారి శ్రీమతి బై మిస్టేక్ అందులో శ్రీ అని వస్తే రెచ్చిపోయాడు ఆ గుర్రగాడు శ్రీమతి నీలం సాహ్ని గారికి శ్రీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను కేసు జస్ట్ ఫైల్ అయ్యింది ఈ లోపే మీరు చర్యలు తీసుకుని ఇటువంటి ఉన్మాదులకి అడ్డుకట్ట వేసి అలాగే మీకు తెలియకుండా చాలా మందికి అపాయింట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లలాగా పంచేస్తున్నారు మనమేమో మళ్ళీ చెప్పుతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని లక్షల కోట్లు అడుగుతున్నాం ఇక్కడే మీకు చాలా సేవింగ్ వస్తుంది సో కాబట్టి పరికిరాని వాళ్ళని ఎవరైనా ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసి వారిని తక్షణం విధుల నుంచి తొలగించండి రాష్ట్ర ఖజానాకి భారం కాకండి।